లేక కావాలి కాదు, శక్తి లేక కాదు. మా ఏకాగ్రత దెబ్బతినకూడదు కాబట్టి మా లక్ష్యం తెలంగాణ ప్రజలు ఫెయిల్ కావద్దు కాబట్టి ప్రజలు వాళ్ళ గుండె కోసి మా చేతిలో పెట్టినారు కాబట్టి బాధ్యతగా ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోవాలి కాబట్టి పోతాం. అందులో మేము సఫలీకృతమైన అధ్యక్ష. ఉద్యమం జరిగిన సందర్భంలో ప్రధానమైనటువంటిది ఏంటంటే నీళ్లు నిధులు నియామకాలు. ఆ రోజు ఇంకా చాలా ఉన్నాయి, కానీ అస్తిత్వం ఉంది, సంస్కృతి ఉంది, భాష పరిరక్షణ ఉంది, అవన్నీ కూడా ఉన్నాయి. వాటితో పాటు ప్రధానమైనది ఏంటంటే మనిషికి నీళ్లు నిధులు ఈ మూడు కూడా ముఖ్యమైన నియామకాలు. ఉద్యోగాలు తెలంగాణ, ఉద్యోగం తెలంగాణకు రాదు, తెలంగాణ నీళ్లు తెలంగాణకు దక్కాయి, తెలంగాణ నిధులు మొత్తం తరలిపోతాయి. హుడా భూములు అమ్మి కదా అధ్యక్ష, హుడా భూములు అమ్మి వేరే ప్రాంతంలో ఖర్చు పెట్టారు. ఆ రోజున ఘనత వహించిన మన తెలంగాణ నాయకులు కూడా మౌనం పాటించారు, పదవుల కోసమో ఇంకో దానికోసం పదవులు మూసారు. ఫ్యాక్ట్ అది, చరిత్ర చరిత్ర చెప్పిన సత్యం. అందువలన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రహారం చేసిన వాళ్ళు జరిగింది. మూడు విషయాలు ప్రధానంగా భాషా పరిరక్షణ జరిగింది అధ్యక్ష. ఇలా తెలంగాణ భాష పెడితేనే సినిమా హీరో క్లిక్ అవుతున్నాడు తెలుగు సినిమాలో. ఒకప్పుడు జోకర్లో పెట్టింది తెలంగాణ సంస్కృతి, బతుకమ్మ, బోనాలు, పోచమ్మ. ఎంత వైభవంగా మా శ్రీనివాస యాదవ్ గారు నాతో ఎంత కొట్లాడతారో, మా హైదరాబాద్ నగర నాయకులు మా దానం నాగేంద్ర వీళ్ళంతా శాసనసభ్యులంతా వచ్చి సార్ పది కాదు 15 కోట్లు కావాలి, 20 కోట్లు కావాలి, ఇంకా గుళ్ళకు ఎక్కువేయాలి, అర్చకులు కూడా మా గుళ్ళకు ఎక్కువేయాలి, ధూపదీప నైవేద్యం ప్రతి గుడికి ఇవ్వాలి. కలిగింది కాబట్టి కొట్లాడుతున్నారు, తీసుకుపోతున్నారు, పెడుతున్నారు, ప్రజలు సంతోషంగా అన్ని సంబరాలు చేసుకుంటున్నారు. అంటే తెలంగాణ భాష, సంస్కృతి, తెలంగాణ వైభవం, తెలంగాణ పండగలు ఎక్కడిది అధ్యక్ష అడిగితే మాట అనే దిక్పు. సేవాలాల్ మహారాజ్ జయంతిని అలా అధికారికంగా జరుపుతున్నాం, సమ్మక్క సారక్క జయంతి జరుపుతున్నాం, ఎన్నో ఎన్నో పండుగలు అధికారికంగా జరుపుతున్నాం బాజప్తగా, వాటిని రక్షించుకున్నాం. అట్లనే నీళ్ళల్లో వాటర్ తెచ్చుకున్నాం అధ్యక్షుడు.